ఎస్ఐ yes, కుంభకోణంలో కుంభకోణంలో వచ్చిన ఆరోపణలపై మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని వాళ్ళ కూడా ఏసీబీ అధికారులు విచారించనున్నారు ఉన్నతాధికారులు పలు ప్రశ్నలను సంధించారు ఈ కేసులో మొత్తం పంతొమ్మిది మంది ప్రమేయం ఉందని గుర్తించిన అధికారులు ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే ఈ స్కామ్ లో ఎవరి వాటా ఎంతన్న విషయాన్ని తేల్చేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు ఇందులో భాగంగా అచ్చెన్నాయుడిని మూడు రోజుల పాటు మిగతా నిందితులను రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు ఈ కేసులో నిందితుడిగా ఉన్న అచ్చెన్నాయుడుపై ప్రశ్నల వర్షం కురిపించి సమాధానాలను రాబట్టే ప్రయత్నం చేశారు ఇంకా అచ్చెన్నాయుడు విచారణకు సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ క్రాంతి లైవ్ లో అందిస్తారు క్రాంతి చెప్పండి అచ్చన్నాయుడిని కూడా నిన్న కస్టడీలోకి తీసుకొని కొన్ని అంటే ప్రశ్నలకు కొన్ని ప్రశ్నలు అందించారు అయితే ఎంత వరకు రాబట్టారు నిజాలు అండ్ ఈ రోజు కూడా కొన్ని ఈ రోజు కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి ఇంకా ఎంతమందిని కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది మమతా ఈఎస్ఐ స్కామ్కి సంబంధించి పూర్తిగా నిన్నటి నుంచి కూడా విచారణ ప్రారంభమైంది ఏదైతే ఈఎస్ఐ స్కామ్ నిందితుల్ని దాదాపు ఐదు మందిని కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఏసీబీ ఇన్ఛార్జ్ కోర్టులో ఏసీబీ అధికారులు పిటిషన్ దాఖలు చేయడంతో ఏసీబీ ఇన్ఛార్జ్ కోర్టు అయితే మూడు రోజుల పాటు ఏదైతే ఐదుగురు నిందితుల్ని ఏసీబీ కస్టడీకి ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి అటు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్కి సంబంధించిన నిందితులందరినీ కూడా మూడు రోజుల పాటు ఏసీబీకి కస్టడీకి ఇవ్వడం జరిగింది అయితే దానిలో భాగంగా నిన్న అటు రాజమండ్రికి

రిమాండ్లో ఉన్నారు అటు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కూడా ఏ వన్ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్కి సంబంధించిన నిందితుల్ని విజయవాడ తీసుకురావడం జరిగింది అయితే విజయవాడలో ఉన్న రహస్య ప్రాంతంలో వీళ్ళందరినీ కూడా విచారణ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈఎస్ఐ స్కామ్కి సంబంధించి దాదాపు నూట యాభై కోట్ల స్కామ్ కాబట్టి ఖచ్చితంగా వీరి నుంచి కొన్ని కీలకమైన అంశాలను రాబట్టేందుకు కూడా ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తంగా వీళ్ళందరినీ కూడా రహస్యంగా నిన్నటి నుంచి కూడా విచారిస్తున్న పరిస్థితి ఉంది అయితే నిన్న ఏదైతే నిందితుల తరపు లాయర్లు అయితే కొంత అబ్జెక్షన్ చేసిన పరిస్థితి ఉంది ఏదైతే కోర్టు సూచించిందో ఆ కోర్టు సూచించిన సూచనల మేరకే అది తమకు సంబంధించిన వాళ్ళని కూడా ప్రశ్నించాలంటూ కూడా ఏసీబీ అధికారులకు తెలియజేయడం జరిగింది నిందితుల తరపు లాయర్లు అందరూ కూడా అటు అచ్చెన్నాయుడికి సంబంధించి ఇప్పటికే అనారోగ్య కారణంతో గుంటూరు జిజీహెచ్ హాస్పిటల్లో చికిత్స నేపథ్యంలో కొంత మొన్న రాత్రి కొంత హైడ్రామా నడిచిన నేపథ్యంలో అటు అచ్చెన్నాయుడు తరపు లాయర్లు కూడా అబ్జెక్షన్ తెలిపారు దానికి సంబంధించి కూడా నిన్న సాయంత్రము అటు జేడీకి సంబంధించిన ఏసీపీ జేడీ ఆధ్వర్యంలో అటు అచ్చెంనాయుడికి సంబంధించి కూడా విచారణ అయితే కొనసాగింది అయితే నిన్న అచ్చెంనాయుడు విచారణ దాదాపు పది గంటల వరకు కూడా సాగిన పరిస్థితి అయితే ఉంది అయితే దీనికి సంబంధించి కొంత అచ్చెనాయుడు తరపు లాయర్లు కానీ అటు ఏదైతే ఏ వన్ ఏ త్రీ ఏ ఫోర్ ఫైవ్కి సంబంధించిన నిధుల తరపు లాయర్లు కూడా కొంత ఏసీబీ అధికారులకు అబ్జెక్షన్ చెప్పిన పరిస్థితి అయితే ఉంది ఏదైతే కోర్టు సూచనల ప్రకారం ఉదయం పదిహారు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే విచారణ కొనసాగించాలంటూ కూడా కోర్టు జరిగింది అయితే దానికి సంబంధించి ఈరోజు ఉదయం పదిన్నర నుంచి ఐదు గంటల వరకు కూడా విచారణ కొనసాగించే అవకాశం అయితే ఉంది అయితే ఈరోజు ఉదయం విజయవాడలో ఏదైతే నలుగురు నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రహస్య ప్రాంతంలో మళ్ళీ రెండో రోజైతే విచారణ కొనసాగించే అవకాశం అయితేంది అసలు ఈ స్కామ్కి సంబంధించి త వాళ్ళని ఎవరు ప్రేరేపించారు ఎందుకు చేయాల్సి వచ్చింది ఒక పక్క గవర్నమెంట్ నిబంధనలకు సంబంధించి ఎందుకు పాటించలేదు దీనికి సంబంధించి ఎన్నెన్ని ముడుపులు ఎవరెవరికి అందాయనే విషయాలకు సంబంధించి కూడా అడిగే అవకాశం అవుతుంది మరోపక్క నిన్న అచ్చెంనాయుడిని కూడా కొన్ని ప్రశ్నలు అయితే సంధిస్తూ జరిగింది దీనికి సంబంధించి ఎవరు చేయాలని చెప్పి కోరారు ఎవరిని రికమెండ్ చేశారంటూ కూడా అచ్చెన్నాయుడికి సంబంధించి కూడా కొంత నిన్న ప్రశ్నలు అయితే ఏసీ అధికారులు సంధించిన పరిస్థితి అయితే ఉంది దానికి సంబంధించి అచ్చెన్నాయుడు కూడా కొంత ఆ టైంకి ఏదైతే మెడికల్ దీనికి టెలిమెడికల్కి సంబంధించి కూడా తను మంత్రివర్గా లేరంటూ కూడా అచ్చెన్నాయుడు సంబంధించిన పరిస్థితి అయితే ఉంది మరోపక్క ఇటు ఏదైతే విజయవాడలో ప్రాంతంలో నిందితుల్ని విచారించారో వారికి సంబంధించి ఎలాంటి సమాధానం రాలేదంటూ కూడా కొంత ఏసీపీ అధికారుల నుంచి వస్తున్న కొంతమేర సమాచారం అయితే మనకు అందుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే పూర్తిగా రోజు కూడా అటు ఏ ఏ వన్ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ సంబంధించిన నిందితుల్ని రెండో రోజు కూడా ఉదయం పదిన్నర నుంచి ఐదు గంటల వరకు కూడా విచారించే అవకాశం ఉంది విచారణ అయితే పదిన్నరకి ప్రారంభం కానుంది ఖచ్చితంగా వీరికి సంబంధించి ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ఈ స్కామ్కి సంబంధించి ఇప్పటికే అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సచివాలయం ఉద్యోగులతో పాటు అటు తెలంగాణకు సంబంధించి కొంతమంది కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారంటూ కూడా కొంత అనుమానం అయితే ఏసీబీ అధికారులు వ్యక్తం చేసిన పరిస్థితుల్లో ఇప్పటికే తొమ్మిది మందిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది దాదాపు పది మందిని అయితే విచారిస్తున్న పరిస్థితి ఉంది అయితే మరికొన్ని కొంతమంది దీనిలో జాయిన్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే పూర్తిగా కూడా ఈ మూడు రోజుల కస్టడీలో కొంతమేర ఏసీపీ అధికారులు ఆశించిన సమాచారం వచ్చే అవకాశం అయితే ఉంది మమత రైట్ థ్యాంక్ యూ క్రాంతి